सो हैमी डियर एक्सपेक्टेड सी स्टूडेंट्स, वेलकम टू मै चैनल टेक्निकल स्टार तेलंगाना ऑफिशियल। स्टूडेंट्स मैं चैनल चाला मंदी स्टूडेंट विजिट अवुतुन्नारु कानी सब्सक्राइब मात्रम चेसुकोलेरु। सो प्लीज़ सब्सक्राइब चेसुकोंडी, एंदुकंटे इलांटि मंची मोटिवेशनल प्लस जेन्युइन वीडियोस మీరు అందరికంటే ముందు చూడడానికి మన యొక్క స్పెషల్ యాక్సెస్ అనేది వస్తుందన్నమాట. సో అందరు నాతో కాల్లో మాట్లాడవచ్చు, బట్ దానికి కొద్దిగా ఛార్జెస్ అనేవి ఉంటాయి. చిన్న అమౌంట్ అయినా 59 rupees. ఓకే, సో పర్సనల్ డౌట్స్ అనేవి చాలామందికి చాలా ఉన్నాయి. సో నేను టైం ఇవ్వలేకపోతున్నా, అందరు కాల్స్ ఎత్తలేకపోతున్నా. సో యాక్సెస్ తీసుకుంటే నాకు అర్థమవుతుంది, సో పెయిడ్ మెంబర్స్ అని. సో టైం డీసీ అనేది వాళ్ళతో మాట్లాడతాను, ఏ ఇష్యూస్ అయినా నాతో డిస్కస్ చేయొచ్చు నాన్న. సో లైఫ్లో మీరు అనేది డిమోటివేట్ ఉన్నా నాతో డిస్కస్ చేయొచ్చు. ఓకే, మీకు చాలా బ్యాడ్ సిచ్యువేషన్, బ్యాడ్ టు బ్యాడ్ సిచ్యువేషన్ అని వస్తుంది, అందులో మీరు చాలా డిమోటివేట్ అయిపోతారు. సో దాన్ని కూడా కాల్ చేయొచ్చు, అప్డేట్స్కి కూడా కాల్ చేయొచ్చు. సో త్వరలో రేపటి నుంచి యాక్సెస్ అనేది మీకు నేను ఇస్తానన్నమాట. సో ఆ లింక్ అనేది ఇస్తాను, ఆ లింక్ మీద క్లిక్ చేసి సో మీరు జాయిన్ అయిపోవచ్చు పేడ్ చేసి. సో ఆటోమేటిక్గా మీకు మెసేజ్ అనేది వస్తుంది 59 rupees పే చేసేదాకా, 1 month అనమాట. సో 59 rupees పర్ మంత్ ఓన్లీ. సో ఇది చాలా తక్కువ, మీకోసం నేను పెట్టిన అనమాట. ఓకే, సో కాల్ చేసుకోండి, రండి మనం మాట్లాడుకుందాం, డౌట్స్ క్లియర్ చేసుకుందాం. సో ఇవాళ టాపిక్ వచ్చేసి కామెంట్ క్యూఎన్ఏ అనమాట. సో కామెంట్ ఈరోజు నేను రీడ్ చేస్తాను, పార్ట్ టూ పార్ట్ త్రీ కూడా తీసుకొస్తాను, బట్ ఇందులో స్పెషల్ కామెంట్స్ అనేవి నేను సెలెక్ట్ చేస్తాను. ఓకే, సో ఫస్ట్ కామెంట్ అనేది పికప్ చేసుకుందాం. సార్ ఐఎమ్ రయాన్ కామెంట్ చేశారు, సార్ సెకండ్ ఇయర్ వాళ్ళకి సప్లీ ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయా ఈ ఇయర్ 2022? సో ఆల్రెడీ మీకు నేను చెప్పాను అన్న, సో సెకండ్ ఇయర్ వాళ్ళకి సప్లిమెంటరీ అనేది డెఫినెట్గా ఉంటుంది. ఓకే, డోంట్ వరీ. సో సెకండ్ కామెంట్ అనేది పికప్ చేసుకుందాం. భార్గవ్ రెడ్డి కామెంట్ చేశారు, హాయ్ సార్, డిడ్ నాట్ రైట్ మై మ్యాథ్స్ 1B వెల్, సో విల్ దే కండక్ట్ ఇంప్రూవ్మెంట్స్ ఇఫ్ సో ద వెన్. సో ఈ కామెంట్ అనేది చేశారనమాట. సో 1B అనేది మంచిగా రాయాలని చెప్తున్నారు, ఇంప్రూవ్మెంట్ రాసుకోవచ్చని అడుగుతున్నారు ఓవరాల్గా. సో ఇంప్రూవ్మెంట్ రాసుకోవచ్చునా ఫస్ట్ ఇయర్ వాళ్ళు అయితే? ఓకే, సెకండ్ ఇయర్ వాళ్ళకి ఇంప్రూవ్మెంట్స్ ఉండవు, ఓన్లీ సప్లీ ఉంటుంది. సో నెక్స్ట్ కామెంట్ పికప్ చేసుకుందాం, నవీన్ మ్యాట్రో మ్యాక్స్ గేమింగ్. సో ఒక పేరు అనేది పెట్టాను నాన్న, సో మొత్తం లాంగ్ నేమ్స్ అని పెడుతున్నారనమాట, నాకు రీడ్ చేయడానికి కొద్దిగా ఇబ్బంది అవుతుంది. సో నేమ్ నవీన్ అని నేను చెప్తాను. ఓకే, సో నవీన్ గారు కామెంట్ చేశారు, బ్రో సప్లీ ఎప్పుడు పెడతారు బ్రో, ప్లీజ్ టెల్ బ్రో, నా కోసం అందరి కోసం ప్లీజ్ ఫాస్ట్గా చెప్పు బ్రో, నా కామెంట్ కూడా రీడ్ చేయి బ్రో ప్లీజ్. సో మీ కామెంట్ రీడ్ చేశాను నాన్న, సో హ్యాపీనా. సో సప్లీ అనేది పెడతారు, సో బిఫోర్ 30 డేస్, ఎగ్జామ్ అయిపోయాక 30 డేస్ లోపు అనేది పెడతారని చెప్పాను, మనకు సయ్యద్ ఉమర్ జలీల్ గారు చెప్పడం జరిగింది. సో డోంట్ వరీ, సప్లీ అనేది సెకండ్ ఇయర్ వాళ్ళకి డెఫినెట్లీగా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ కామెంట్లకి మనం వెళ్ళిపోదాం అనమాట. కామెంట్ అనేది మనం పికప్ చేసుకుందాం అనమాట. సంజయ్ ఎస్ఎఫ్ఐ గారు కామెంట్ చేశారు, సో సప్లీకి 50% చాయిస్ ఉంటుందా అన్న. సో సప్లీకి 50% చాయిస్ అనేది మ్యాక్సిమం ఉండొచ్చు నాన్న, ఎందుకంటే ఫస్ట్ ఎలా అనేది మనకు మెయిన్ ఎగ్జామ్ చెప్పారో అలానే సప్లీ అనేది ఎగ్జామ్ జరుపుతారు. బట్ చాలామంది ఏమంటున్నారంటే సేమ్ క్వశ్చన్ పేపర్స్ వస్తాయని కన్ఫ్యూజన్లో ఉన్నారు. సో సేమ్ పేపర్ అనేది వస్తే ఇంకా టాపర్సే ఉంటారు. సో సేమ్ పేపర్ ఇయర్ నాన్న, మీకు వచ్చిన పేపర్లో ఒక 2-3 క్వశ్చన్స్ మాత్రమే మనకు సప్లీలో వస్తాయి, మిగతా అంతా మళ్ళీ చేంజ్ చేస్తారు. సో ప్లీజ్ చదువుకోండి మంచిగా, సేమ్ పేపరే, బట్ కొద్దిగా అది కూడా చూసుకోండి ఫస్ట్ మీకు మెయిన్ ఎగ్జామ్కి వచ్చిన పేపరు. సో సప్లీకి కూడా మ్యాక్సిమంలో 2-3-4 క్వశ్చన్స్ అనేది ఒక్కొక్కటి రావచ్చు. ఓకే, కానీ మొత్తం క్వశ్చన్స్ మాత్రం రావు. ఓకే, సో నెక్స్ట్ కామెంట్ పికప్ చేసుకుందాం. భాగ్య గారు కామెంట్ చేశారనమాట, సో ఏమని కామెంట్ చేశారంటే, బ్రూ జువాలజీలో 17 marks వస్తే పాస్ చేస్తారా, మార్క్స్ యాడ్ చేసి చెప్పండి. సో చూడండి అమ్మ, సో మీకు పాస్ మార్క్స్ అనేది ఎంత ఉంటుందో, సో దానికి 1-2 marks వరకు వాళ్ళు యాడ్ చేస్తారు, అది కూడా కష్టమే అనమాట. కానీ మొత్తం మీకు మార్క్స్ అనేది తక్కువ వస్తే మీకు పాస్ చేస్తారన్నది ఒక హోప్ మాత్రం పెట్టుకోకండి అమ్మ. ఎందుకంటే మీకు ఇప్పుడు సపోజ్ 30కి పాస్ అనుకోండి, ఓకే మీకు 28 వచ్చాయి, సో 29 1 mark రైటింగ్కి, 1 mark మీ యొక్క సబ్మిషన్కి, పేపర్ సబ్మిషన్కు ఏసీ వాళ్ళు అట్టిట్ చేసి పాస్ చేస్తారు. కాకపోతే మీకు 6 marks 7 marks డిఫరెన్స్ వస్తే మాత్రం అది పెద్ద కష్టంగా మారుతుంది. సో ప్లీజ్ నోట్ డౌన్. సో ఇది ఒక్కటి మాత్రం కన్ఫ్యూజన్ మీకు క్లియర్ చేసిన అనుకుంటున్నాను. సో ప్రణవ్ గారు కామెంట్ చేశారు, ప్లీజ్ రిప్లై సార్, నేను సాంస్క్రిట్ రోమర్ షీట్ ఎగ్జామ్కి స్టాపల్ చేయలేదు, బట్ జస్ట్ స్టిక్కర్తో స్టిక్ ఏమైనా ప్రాబ్లం అవుతుందా? సో సార్ నేను సాంస్క్రిట్ రోమర్ షీట్ ఎగ్జామ్కి స్టాపల్ చేయలేదు ఏం కాదు, బట్ స్టాపల్ మాత్రం డెఫినెట్గా చేయాలన్న, ఇన్కేస్ మీ హోమ్వర్క్ షీట్ అనేది జారిపోయింది అనుకోండి, సో చాలా పెద్ద కష్టం అవుతుంది, ఎందుకంటే పేపర్ ఇన్వాలిడ్ అవుతుంది అప్పుడు. సో ఇన్కేస్ మీరు జాగ్రత్తగా ఉండండి. ఓకే, ఆల్రెడీ మీకు ఇన్కేస్ ఇన్విలిడేటెడ్ తీసుకుని ఉంటే వాళ్ళు స్టాపల్ కొట్టుంటారు, బట్ ఈ మిస్టేక్స్ మాత్రం చిన్న చిన్నవి చేయకండి.
సో చాలామంది లైట్ తీసుకుంటారు, లైట్ వద్దు. సో ఉమ్మారికి స్టాపిల్ కొట్టండి, స్టిక్కర్ కూడా ఎటు వాళ్ళు స్టిక్ చేయమంటే అటే కరెక్ట్ స్టిక్కర్ అనేది స్టిక్ చేయాలి నాన్న. ఓకే, సో నెక్స్ట్ కామెంట్ అనేది పికప్ చేసుకుందాం. సో నెక్స్ట్ వచ్చేసి విష్ణువర్ధన్ JEE అడ్వాన్స్ కామెంట్ చేశారనమాట. హలో సార్, ఐఎమ్ కరెంట్లీ రైటింగ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ బోర్డ్ ఎగ్జామ్. విల్ ఇంప్రూవ్మెంట్ బి కండక్టెడ్ ఇఫ్ కండక్టెడ్ వెన్ ఇట్ విల్ బి కండక్టెడ్ ఇఫ్ పాసిబుల్ మేక్ ఏ డీటెయిల్ వీడియో ఆన్ ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్ లైక్ హౌ టు ప్రిపేర్ అండ్ వాట్ విల్ బి బ్లూ ప్రింట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్ సిలబస్ ఆల్ ఇట్ వుడ్ హెల్ప్ఫుల్ ఇఫ్ యూ మేక్ ఏ వీడియో ఆన్ ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్ సార్. హోప్ యూ రిప్లై. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ నాన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను క్లియర్ చేస్తాను ఇంప్రూవ్మెంట్స్ అనేది ఎప్పుడు జరుగుతాయో మీకు. ఓకే, సో లిజన్, సో డోంట్ వరీ నాన్న, ఇంప్రూవ్మెంట్స్ అనేది ఉంటాయి. ఎగ్జామ్స్ అనేది మనకు జరిగిన తర్వాత మళ్ళీ మనకి ఒక డేట్ అనేది అనౌన్స్ చేస్తారు, ఆ డేట్లో అని మనం అప్లై చేసుకుంటే ఫీజు కట్టి మనం ఇంప్రూవ్మెంట్స్ అనేది రాసుకోవచ్చు. సో వీడియో అనేది కూడా నేను చేస్తాను విష్ణు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు నెక్స్ట్ కామెంట్ అనేది పికప్ చేసుకుందాం. యూ పూజిత గారు, అన్న ఐమ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్, కెన్ ఐ అప్లై అని అడుగుతున్నారనమాట. సో ఇంటర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళైతే కష్టం నాన్న, ఇంటర్ సెకండ్ ఇయర్ అనేది ఉండాలి పోలీస్ జాబ్ అప్లై చేయాలంటే. సో ఫస్ట్ ఇయర్ అంటే ఎందుకంటే ఇంటర్ సెకండ్ ఇయర్ మ్యాక్సిమం పాస్ అని చెప్పారు వాళ్ళు, సో దాని క్వాలిఫై అనేది ఉండాలి. సో నెక్స్ట్ కామెంట్ అనేది పికప్ చేసుకుందాం. మంగళ ప్రసన్న గారు, బ్రో ఇఫ్ యూ గెట్ 20 marks దే విల్ పాస్ ఆర్ నాట్ అండ్ ఆన్సర్ రాయకపోతే క్వశ్చన్ రాస్తే పాస్ చేస్తారా, భయంగా ఉంది అని అడుగుతున్నారు. సో ఆన్సర్ రాయకుంటే ఎలా అమ్మా? సో ఆన్సర్ అని డెఫినెట్గా రాయాలి. సో ప్లీజ్ మీకు వచ్చినంత వరకు రాయండి. వాళ్ళు జస్ట్ పాస్ అనే ఇంకే బాడౌన్ మార్క్స్ వచ్చినాయి అనుకోండి, లైక్ 36 పాస్, సో వాళ్ళు 33-34 వస్తే ఒక 2-3 marks 5 marks వరకైనా వాళ్ళు యాడ్ చేసి పాస్ చేస్తారు, కాకపోతే 10-20 marks డిఫరెంట్ వస్తే వాళ్ళు పాస్ చెయ్యరు. సో ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. సో బాగా చదువుకోండి అమ్మా. నాని ఉమేష్ గారు కామెంట్ చేశారనమాట, అన్న నేను సెక్షన్ ABC అని రాయలేదు, కాకపోతే క్వశ్చన్స్ నెంబర్ వేశాను, లైన్గా రాశాను. సెక్షన్ ABC రాయకుంటే కష్టం నానా? సో ఐడెంటిఫై చేయడానికి కష్టం అవుతుంది, ఇన్ కేస్ నాలంటోళ్ళు అయితే మంచోళ్ళు కాబట్టి సో సెక్షన్స్ వెతుకుని రాస్తారు. కొంతమంది అయితే అరే ఇది ఎందుకు అనేసి వాళ్ళు మార్క్స్ అనేది కట్ చేస్తారనమాట. సో డెఫినెట్లీ సెక్షన్ ఏ సెక్షన్కి ఆన్సర్ అనేది రాయాలి, నేను ఆల్రెడీ వీడియో చేసి మీకు చెప్పాను. ఓకే, సో మైండెడ్ వచ్చే ఎగ్జామ్లో రాయండి. ఎస్ గేమింగ్ గారు కామెంట్ చేశారు, బ్రో సెకండ్ ఇయర్ వాళ్ళకి సప్లిమెంటరీ ఉంటాయా? ఉంటాయి నాన్న సప్లిమెంటరీ. ఓకే, సో నెక్స్ట్ కామెంట్ పికప్ చేసుకుందాం. పవానీ కుమారి, హాయ్ అన్న, సప్లిమెంటరీ ఎగ్జామ్ జూలైలో కండక్ట్ చేస్తారా? అవునమ్మా చేస్తారు, మనం మెయిన్ ఎగ్జామ్ అయిపోయినాక 30 days లోపల కండక్ట్ చేస్తామని చెప్పారు. ఓకే పవానీ గారు. అండ్ రియా కామెంట్ చేశారు, ఐఎమ్ సెకండ్ ఇయర్ స్టూడెంట్, ఐ డి నాట్ రైట్ మ్యాథ్స్ టు బి ప్రాపర్లీ, కెన్ ఐ రైట్ ఇంప్రూవ్మెంట్? సో యూ డెఫినెట్లీ యూ క్యాన్ రైట్ ఇంప్రూవ్మెంట్ అమ్మా. ఓకే డోంట్ వరీ రియా. సో నెక్స్ట్ లాస్ట్ కామెంట్ వచ్చేసి మిశ్రాంత్ జీ మిశ్రాంత్, అన్న నేను సెకండ్ ఇయర్ బ్రో, ఇప్పుడు నేను మ్యాథ్స్ బి ఎగ్జామ్ మంచిగా రాయలేదు, ఈరోజు సెకండ్ ఇయర్ వాళ్ళకి సప్లీ ఉంటుందా బ్రో? సో సప్లీ ఉంటుంది, ఓకే రాసుకోవచ్చు, డోంట్ వరీ. సో ఎట్లీస్ట్ మీరు రాసినందుకు ట్రై చేశారు కదా. సో ఇది నాన్న వీడియో, నేను త్వరలో అప్లికేషన్ నేను తీసుకొస్తాను, మీరు నాతో లైవ్లో మాట్లాడవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్ జై భారత్మ, వందే మాతరం. డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఓకే బాయ్.